హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారై రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ బాగున్నారని అందరూ బాగుండాలని కోరుకుంటానండి మరి ఈ రోజు మనకి ఒక స్పెషల్ షో ఉందండి ఏంటి ఆ స్పెషల్ అని మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారని కూడా నాకు తెలుసండి మరి ఈ స్పెషల్ షోకి మీరందరూ కాల్ చేయాలంటే ఒకసారి కాలింగ్ నెంబర్ చెప్పేస్తాను వినేసేయండి 970 ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 970-522-2005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 919-701-2005 యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 115-388-2005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 970-522-2005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే అందరూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని ట్యూన్ చేయండి ఏం తక్కువ మంచి మంచి షోలు వినండి మీ అభిప్రాయాల్ని కాల్ చేసి తెలియజేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనకు ఆత్మీయులు ఎవరు అనేది నేను ఒక్కసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను వినేసేయండి అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోల్చి విజ్ఞానం అనే జ్ఞాన జ్యోతులను వెలిగించి జ్ఞానాన్ని పంచే జ్ఞాన పెన్నిధి గురువు రేపటి పౌరులను అందించే ఉత్తమ గురువులు కరువు అందుకే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు అలాంటి గురుతుల్యులు శ్రీ సరికొండ సతీష్ గారండి మన అతిథిగా వచ్చి ఉన్నారు మరి సతీష్ గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున అలాగే నా షో తరఫున కూడా మీకు మా ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం సుస్వాగతం అండి థ్యాంక్ యూ శోభ మేడం నమస్కారం ఎన్ఆర్ఐ తెలుగు రేడియో వీక్షకులు శ్రోతలందరికి అదేవిధంగా రేడియో పేరుతో ప్రవాసాంధ్రులు మనకందరికీ అందిస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీతో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మరి ముందుగా మా శ్రోతలకి మీ పరిచయం చేయండి ఒకసారి మీ నేటివ్ ప్లేస్ ఏంటి మీ ఎడ్యుకేషన్ ఏంటి మరి వాటి గురించి ఒక్కసారి మాకు తెలియజేయండి నా పేరు చెప్పండి నా పేరు సరికొండ సతీష్ నేను ప్రస్తుతం కృష్ణా జిల్లా వీరులపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ శ్రీ వాసిరెడ్డి హనుమయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను మేడం నేటివ్ ప్లేస్ బర్త్ ప్లేస్ వచ్చి విజయవాడ కృష్ణా జిల్లా విజయవాడలో నా బర్త్ మా పేరెంట్స్ ది నందిగామ దగ్గర కృష్ణా జిల్లా నందిగామ దగ్గర చందర్లపాడు వారిది ప్లేస్ నా విద్యాభ్యాసం రాష్ట్రంలో అన్ని మూలలా సాగింది నాన్నగారి ఆఫీసర్ గా పనిచేయడంతో వారి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలంగాణ రాయలసీమ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం సాగింది ప్రస్తుతం ఇక్కడ విజయవాడలో నివాసం ఉంటుంది ఎలిమెంటరీ సెక్షన్ ప్రాథమిక స్థాయి అంతా కూడా రాష్ట్రంలో నలుమూల సాగింది ఇక్కడ డిగ్రీ ఇంటర్ డిగ్రీ మాత్రం కాలేజ్ లో చదివాను బిఈడి వచ్చి మచిలీపట్నం ఏజే కాలేజ్ ఆంధ్ర జాతీయ కళాశాలలో సాగింది మేడం ఎంఎస్సి హైదరాబాద్ లో ఎంఈడి మరలా సాగింది ఎంఎస్సి నా క్వాలిఫికేషన్స్ సార్ కొంచెం మీకు సిగ్నల్స్ వీక్ గా ఉన్నట్టున్నాయి ఒకవేళ తలుపు గానీ ఏమన్నా వేశారేమో కొంచెం తలుపులై తీసుకొచ్చండి మరి మీరు వికాసం సంస్థ ఫౌండర్ కదా అది ఎప్పుడు అసలు ఆ సంస్థని ప్రారంభించడానికి ఏమన్నా కారణం ఉందంటారా మేము లైక్ మైండెడ్ ఉపాధ్యాయులను కలిసి ఏర్పాటు చేసాం మేడం అంతకు ముందు మేము అనేక కార్యక్రమం పరంగా పాల్గొన్నాం అయితే విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి అనేక సమస్యలకి లైక్ మైండెడ్ టీచర్స్ ని ఒక దగ్గర చేర్చి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను సూచించడం కోసం ఆలోచించడం 2019 జూలై 29 ప్రారంభించి తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్లో కూడా సీనియర్ ఉపాధ్యాయులు గారి తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర మార్పుల్ని సూచించడం అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక ఆలోచన ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశాం మేడం ఓకే అండి మరి ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఏ ఉద్దేశంతో మీరు ఆ సంస్థను ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ లైన్ ట్యాగ్ ఏమిటంటే
ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ నోయింగ్ బట్ నాట్ ఓన్లీ ఫర్ జాబ్. విద్య విజ్ఞానం కోసం నేర్చుకోవాలి. ఒక కాన్సెప్ట్ ని ప్రజల్లో డెవలప్ చేయాలి. విద్యని విద్యార్థులు కానీ అది ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళినట్లయితే ఈరోజు సమాజం పడుతున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారాన్ని ఒక విజ్ఞానం అవగాహన అయితే ప్రస్తుతం చదువుకుంటే ఏ జాబ్ వస్తుంది అన్న ఆలోచన పోయి చదువుకుంటే సౌఖ్యంగా జీవించగలుగుతాం, వివేకం ఆలోచన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాను. ఓకే సార్, మీ వాయిస్ ఇంకా బ్రేక్ వస్తుందండి, ఒక్కసారి కొంచెం సర్చ్ చేసుకోండి ప్లీజ్, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ బ్రేక్ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందండి. ఓకే, మనకు ఒక మొబైల్ అతను వచ్చారండి, ఒక్కసారి వారితో మాట్లాడి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మనకి ఒక ఆత్మీయులు ఉన్నారు, మరి వారితో మాట్లాడతారా? విద్యా విధానాల గురించి అనమాట, పిల్లల చదువుల గురించి, వాటి గురించి మీరు ఏమన్నా సందేహం ఉంటే అడుగుతారా? విద్యా విధానం. హలో హలో. విద్యా విధానాలు అంటే ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఖాళీగా ఉన్నారు కదా పిల్లలందరూ, మరి చదువుకి వెనకబడిపోతారు కదా. వెనకబడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు అనేది అడుగుతారు. చెప్తారండి, చెప్తారండి, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, చెప్తారు. ఆ క్వశ్చన్ కూడా ఉంది మన దగ్గర, వింటూ ఉండండి అయితే. ఓకేనండి, ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం చెప్తారు, వింటూ ఉండండి రేడియో. ఓకే బాయ్ అండి, కాల్ కట్ చేసేయండి, మరొక ఆత్మీయులకు దొరకదు మళ్ళీ కాల్ లైన్ లో ఉంటే. ఓకే థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి సతీష్ గారు. హలో, ఇప్పుడు వారు అడిగారు కదా, వారు అడిగారు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు కరోనా అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, మహమ్మారి, ప్రజల ప్రాణాలని హరించడానికి ఒక చెప్తున్నారు శతాబ్దానికి ఒక్కసారి వచ్చేటువంటి ఒక పెద్ద మహమ్మారి అని. ఈ సందర్భంలో ముందుగా మనం ప్రాణాలు, ప్రజల ఆరోగ్యాలని, ప్రాణాలని కాపాడుకోవాలి. ఇటువంటి సందర్భంలో విద్య చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోనే, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో అయితే 10వ తరగతి విద్యార్థులకి ఇంకా పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో విద్యార్థులు తమ నాలెడ్జ్ పెంచుకోవటానికని, చదువు నుంచి దూరంగా వెళ్లకుండా ఉండటానికని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దానిలో దూరదర్శన్ ఛానల్, మన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఛానల్ దూరదర్శన్ ద్వారా విద్యామృతం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దాంట్లో నాలెడ్జ్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల చేత కార్యక్రమాలని ఉదయం 10 నుంచి 11 గంటలకి, 4 నుంచి 5 గంటలకి ప్రతిరోజు కూడా పాఠాలని బోధిస్తుంది. దాంట్లోకి మన విద్యార్థులందరూ కూడా వినాల్సిందిగా, ఫ్రీ దాదాపుగా అందరి ఇళ్లలో ఈ డీడీ ఛానల్ ఉంటుంది, వినాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక నైపుణ్యంతో, సాంకేతిక విజ్ఞానంతో మనకు అనేక రకాలైనటువంటి యాప్లు, యూట్యూబ్లో లెసన్స్ కానీ చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. అందుకోసమే విద్య నేర్చుకోవాలి అన్నటువంటి ఆకాంక్షని కనుక స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ డెవలప్ చేసుకుంటే ఇటువంటి అనేక రకాలైన మార్గాలను వాళ్ళు అన్వేషిస్తారు, కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం విజ్ఞానం నేర్చుకోవటం కోసం విద్యను చదువుకోవాలి, విద్యను అభ్యసించాలి అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ముందుకు తీసుకురావచ్చు. సెలవుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వచ్చేటువంటి విద్యామృత కార్యక్రమాలను చూడండి. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్స్ లో, ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ నుంచి రకరకాలైనటువంటి యాప్స్ మీరు కూడా కొత్త విషయాలని నేర్చుకోండి. మీ పాఠాలకు సంబంధించి, కరోనాకు సంబంధించి ఇంకా రకాలైనటువంటి విషయాలను మీరు నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా సూచిస్తూ, స్టే హోమ్ సేఫ్ హోమ్, మీరు ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, విజ్ఞానాన్ని నేర్చుకోండి. ఇది స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి సూచన.
సతీష్ గారు, మీరు ఇప్పుడు మనకి దూరదర్శన్లో పాఠాలు చెప్తారని చెప్తున్నారు కదా, మరి మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ మీ టీచర్స్ అందరూ కూడా ఏమైనా ఆన్లైన్ పాఠాలు అనేవి ఏమైనా చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా మీరు? ఇది గవర్నమెంట్ ద్వారా ఈ మా టీచర్స్ నే తీసుకెళ్తున్నారు మేడం. గవర్నమెంట్ దూరదర్శన్ లోకి మన పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కి వాళ్ళు షెడ్యూల్ ఇచ్చి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా గుంటూరు గోదావరికి అంటే ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో దూరదర్శన్ కేంద్రం ఉంది, దగ్గరికి రావడానికి అవకాశం ఉన్నటువంటి త్వరగా రావడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా కూడా టీచర్స్ ని తీసుకువచ్చి ఈ పాఠాలు చెప్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ కూడా తలకరింపు పేరుతో ఇంకొక ప్రోగ్రామ్ను కూడా ఈ కరోనా సమయంలో స్టార్ట్ చేసింది. ఆర్జేడి గారు అలాగే జిల్లా విద్యాశాఖ అధికారులు తలకరింపు పేరుతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా విద్యార్థుల్ని వాళ్ళని పలకరించి వాళ్ళకి కలుగుతున్నటువంటి అసౌకర్యాలను కానీ నాలెడ్జ్ని కానీ అందించడం, అదేవిధంగా పాఠాలు ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి సెలవుల్లో అనేటువంటి కార్యక్రమాన్ని చెప్పటానికి కూడా ఈ పలకరింపు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్టేట్ గవర్నమెంట్ విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది. అది కూడా మన ఉపాధ్యాయులు చేస్తున్నారు మేడం. చాలా మంచి పద్ధతి అండి అది. మరి ఇలా చేస్తున్నారు కదా, మరి ఈ విద్యార్థులపై వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవటం వల్ల మనం దాన్ని అసెస్ చేయలేము, ఒకటే దాన్ని మూల్యాంకనం చేయలేం. మనకి విద్యార్థులు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళు ఇంకా ఏ ప్రాంతాలు వీక్గా ఉన్నారు అనేటువంటి ఒకటే మనకి లోపం డైరెక్ట్ విద్యా వ్యవస్థ కింద దీనికి. కాకపోతే అన్ని పాఠ్యాంశాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు కాబట్టి, అదేవిధంగా ఇందాక ఇంతకుముందు చెప్పినట్లుగా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న విద్యా కార్యక్రమాలను కూడా చూసుకోవడానికి పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాళ్ళు దీన్ని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. విద్య పట్ల అభిలాష ఉన్నటువంటి స్టూడెంట్స్ దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ కూడా. ఇప్పుడు జిల్లా విద్యాశాఖ మా రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన పలకరింపు కార్యక్రమంలో భాగంగా టీచర్స్ కి ఫోన్ చేసి ఆ డౌట్స్ ఏమైనా సరే వాళ్ళు క్లియర్ చేస్తున్నటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి విద్యార్థులు ఆ ఇంట్రెస్ట్ ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులకి ఎనీ టైం మరి మీ టీచర్స్ అందరూ అందుబాటులో ఉంటారండి? ఇప్పుడు ఎట్లాగో స్టే హోమ్ కాదు మేడం, అందరూ ఫ్రీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు స్కూల్స్ కు వెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు టీచర్స్ అందరూ కూడా. ఇది ఒక మంచి తరుణం, బోర్ గా ఫీల్ అవుతున్నారు, ఎక్కువ వర్క్. ఈ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టడానికి కూడా ఇది ఒక అవకాశంగా దీన్ని భావించాలి మనం. ఎస్ ఎస్, అవును, ఇది కూడా ఒక కొత్త పద్ధతి అండి. మనకి ఇంతవరకు కూడా పిల్లలకి ఆన్లైన్ పాఠాలు అనేవి తెలియవు, కానీ ఇప్పటి నుంచి ఆన్లైన్ పాఠాలు అనేవి కూడా నేర్చుకునే అవకాశం ఉంది. అయితే మీరు వికాసం సంస్థ ద్వారా ఏ ఏ అంశాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తారు, మీ సంస్థ ద్వారా మరి ఎటువంటి ఇలా తెలియజేయడానికి అవకాశం ఉంది, ఏ ఏ సంస్థలపై మీరు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు ఇప్పటి వరకు? ఈ వికాసం సంస్థని జూలై 29 మేము అనౌన్స్ చేసాం మేడం. అంతకు ముందే గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. అయితే ఒక కార్యవర్గంతో జూలై 29 మేము అనౌన్స్ చేసాం. ఆ తర్వాత 9 ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేశాం. ఇది మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పుల గురించి ఒక నిపుణుల కమిటీని నియమించింది ప్రభుత్వం అధికారికంగా, ఎక్స్పర్ట్స్ కమిటీని. దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మంచి విద్యావేత్తలని వాళ్ళని దాంట్లో కమిటీలో తీసుకొని ప్రొఫెసర్స్ ని, ఎన్జిఓస్ ని, అదేవిధంగా లెక్చరర్స్ ని, ఇట్లా ఒక పరిశ్రమల నుంచి ఇట్లా కొంతమందిని తీసుకొని ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న వీటిని ఎట్లా మనం ఓవర్కమ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ప్రజలకి విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనేటువంటి దాని మీద ఒక నివేదిక సమర్పించింది ఆల్రెడీ. ఆ సందర్భంలో వికాసం సంస్థ
మూడో తారీఖు 9వ నెల 2019లో విజయవాడలో వికాసం సంస్థ తరఫున నేను ఇంకొక మా కృష్ణా జిల్లా అధ్యక్షులు హరిశరణ్ గారు కలిసి వాళ్ళకి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశాం. ఆ రిపోర్టులో ఇచ్చినటువంటి అంశాల్లో మేము ప్రధానంగా సూచించింది, దీని ఉద్దేశం ప్రధానంగా ఒక 3 పేజీల రిపోర్ట్స్ని మేము సబ్మిట్ చేసాం. గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియచేయాలి. నిపుణుల కమిటీలో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు, ఎంవి ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త, ఆయన ప్రత్యేకమైనటువంటి సమయం ఇచ్చి మా వికాసం సంస్థ ప్రతిపాదనలు పూర్తిగా డిస్కస్ చేశారు. దాంట్లో మేము ఇచ్చింది పరీక్షలు, పరీక్షా విధానం విద్యార్థి యొక్క అధ్యయన ప్రభావాన్ని, అధ్యయన విధానాన్ని, సాధన విధానాన్ని దాన్ని డామినేట్ చేయకూడదు, ఆ విధంగా మనకు ఒక విధానం ఉండాలి అని చెప్పి మనం ఒక ప్రపోజల్ చేసాం. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎట్లా ఉంటుందంటే టీచరు పాఠం చెప్పాలి, దాన్ని బోధనా విధానము అంటారు. దానికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఆ బోధనా విధానం అయిన తర్వాత స్టూడెంట్ దాన్ని సాధన చేయాలి, సాధనా విధానం అంటాం, దాన్ని ప్రాక్టీసింగ్ మోడ్ అంటాం. ప్రాక్టీసింగ్ మోడ్ రకరకాలుగా ఉంటుంది, చదవటం ఉంటుంది, రాయటం ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, టెస్టులు క్విజ్ టెస్టులకి ఆన్లైన్ లో వాళ్ళు ప్రిపేర్ అవ్వటం ఉంటుంది, క్విజ్ మెథడ్స్ ఉంటాయి, అట్లా రకరకాలైనటువంటి సాధన పద్ధతులు ఉంటాయి. ఈ రెండింటిని ఎగ్జామినేషన్ సిస్టమ్ డామినేట్ చేయకూడదు. ఎగ్జామినేషన్ సిస్టమ్ పాస్ అవ్వటానికి వీళ్ళు కొన్నింటినే ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామినేషన్ మోడ్ లో ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే మొత్తం విద్యని వాళ్ళు అందుబాటులోకి తీసుకోలేకపోతారు, ఆ విజ్ఞానాన్ని అందుకోలేరు, పాస్ అవటం అన్నట్టు ఒక్కటి టార్గెట్ గా పెట్టుకుంటారు. సో దాంట్లో సంస్థ తీసుకురావటం కోసం మేము ప్రపోజల్స్ పెట్టాము. సార్ కూడా చాలా ప్లీజ్ అయ్యారు, దీన్ని వాళ్ళు డిస్కషన్స్ లో కూడా వాళ్ళ గ్రూప్ లో కూడా డిస్కషన్స్ పెట్టామని చెప్పారు. ఓకే, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు మూసుకోవాలండి. బాగున్నారా? బాగున్నామండి. హిమంత్ కుమార్ గారు విజయవాడ మనకి సరికొండ సతీష్ గారు ఉన్నారు. మరి నేటి విద్యా విధానం గురించి కానీ పిల్లల పరీక్షల గురించి కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడుగుతారా? డౌట్స్ అంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వారు చెప్తుంటే మేము వింటుంటాము, కానీ ఈ వయసు ఇప్పటికీ వినాలని ఉంటుంది కాబట్టి మాట్లాడండి. సతీష్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి. చెప్పండి సార్. హిమంత్ గారు, హిమంతరావు గారు చెప్పండి. సతీష్ గారు నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. వార్తలు చదువుతుంది సతీష్ గారు, ఆకాశవాణి కేంద్రంలో వినేవాళ్ళం. నేనే సార్, నేనే. థ్యాంక్ యూ. మీ పోగ్రామ్ చాలా బాగుంది, మరి ఇలా కలుసుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. హిమంత్ కుమార్ గారు ఇంకేమన్నా ఉన్నాయా అడగటానికి? ఏలేదమ్మా, ఇంకా కాలర్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఈ వార్త మాట్లాడదానికి ఫోన్ చేశాను. ఇంతకుముందు వారి వాయిస్ ఆకాశవాణి కేంద్రంలో వార్తలు చదివి విన్నాము. మీ ఆనందాన్ని మీరు ఇలా వ్యక్తపరుస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి. సతీష్ గారు, ఇప్పుడే వీరు అడిగారు, మనకి హిమంత్ కుమార్ గారు అడిగారు, నేను దాని దగ్గరికే వద్దాం అనుకుంటున్నా, వారే అడిగేశారు మిమ్మల్ని. మరి మీ వృత్తి ఏంటో మాకు తెలుసు, ఉపాధ్యాయ వృత్తి, మీ వృత్తి మాకు తెలుసు. మరి మీ ప్రవృత్తి ఆకాశవాణిలో న్యూస్ రీడర్ అని కూడా మాకు తెలుసు. మరి అసలు ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా మీ ప్రవేశం ఎలా జరిగింది, అది కూడా కొంచెం తెలియజేయండి. ఇప్పుడు ముందుగా హిమంత్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, వాయిస్ విని గుర్తుపట్టినందుకు. ఎందుకంటే రేడియోకి టీవీకి అదే తేడా, మనుషులు తెలియదు రేడియో, అది వాళ్ళు మా వాయిస్ గుర్తుపెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. మా ప్రవృత్తి వచ్చేసరికి రచనలు, రేడియో న్యూస్ రీడింగ్, రేడియోలో వివిధ రకాలైనటువంటి వాయిస్ ఓవర్లు ప్రోగ్రామ్స్ మా ప్రవృత్తి మేడం. రేడియో స్టేషన్ లో మొట్టమొదటి మా ప్రవేశం యువవాణిలో కవితా శీర్షికలు, యువవాణి అనేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది ఆల్ ఇండియా రేడియో విజయవాడ, దాంట్లో కవితలు చదవటం కోసం మొట్టమొదటిసారిగా వెళ్ళాము. ఆ కవితలు ప్రజెంట్ చేస్తాము ఒక 4-5 ప్రోగ్రామ్స్. తరువాత మా విద్యకు సంబంధించినటువంటి లెసన్స్ కూడా దాంట్లో పాఠాలు, మధ్యాహ్నం పూట పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం దాంట్లో. తర్వాత ఉపాధ్యాయ
వృత్తి మీద మక్కువతో ఆ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఆ తర్వాత ఈ న్యూస్ రీడింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ పడింది రిక్రూట్మెంట్. దాంట్లో మూడు రకాలైనటువంటి టెస్టుల్లో మమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఒక మంచి టీముని రోజుల్లో సుముఖన్ గారు అని ఎడిటర్ ఉన్నారు, ఆయన సెలెక్ట్ చేశారు. రిటెన్ టెస్ట్, వాయిస్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ, మూడు రకాలైనటువంటి వాటితో టెస్టులతో చేశారు. దాదాపుగా చాలా కాలం న్యూస్ రీడర్ చేశాం. ఇక గవర్నమెంట్ ఉద్యోగంలో ఈ మీటింగ్స్ లో ఉండటం, టైం షెడ్యూల్, రేడియో స్టేషన్ అంటే కూడా టైం షెడ్యూల్ ఉంటుందండి. ఒక నెల ముందుగా ప్రోగ్రామ్, దాన్ని కోఆర్డినేట్ చేసుకోలేక ఈ మధ్య కాలంలో గ్యాప్ ఇవ్వటం జరిగింది, వెళ్ళలేకపోతున్నాం. ఒక మంచి మాధ్యమం రేడియో అన్నది, ఒక మొత్తం ప్రజలందరికీ నాలెడ్జ్ని పంచేటువంటి ఒక కార్యక్రమం. అవునండి, రేడియో అనేది చాలా విజ్ఞానదాయకం, వినోదదాయకమే కాకుండా మనకి మళ్ళా ఉన్న టాలెంట్ ను కూడా బయట తీస్తుంది. నిజమండి, అది కూడా నేను ఒప్పుకుంటాను. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. హలో, నమస్తే అండి. శోభారెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గారికి శుభ మధ్యాహ్నం. థ్యాంక్ యూ అండి. సతీష్ గారు ఉన్నారు, ఏమన్నా ప్రశ్న అడుగుతారా? అడగండి. అడుగుతాయండి. సతీష్ గారు నమస్కారం సార్. నమస్కారం. హలో, నమస్కారం సార్, చెప్పండి సార్, వినపడుతుంది. చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఆకాశవాణితో కూడా మీ అనుబంధం చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను అడగబోతున్న క్వశ్చన్ ఏమిటంటే, నాకు ఆకాశవాణి శోభారెడ్డి గారికి, నాకు మీకు అందరికి మా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. విజ్ఞానం, వికాసం, వినోదాలు సంయుక్త సమాహారం అని ఆకాశవాణి కాబట్టి ఆకాశవాణి కళాంధ్రి కూడా జై జై చెబుతూ మిమ్మల్ని అడగబోతున్న క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు మారుతున్నాయి కూడా రోజు మారుతున్నాయి, మీరు ఈ రోజులో జీవన విధానం మాదిరిగా చదువు కోసం అడగమన్నారు కాబట్టి, ఒకప్పుడు మనం స్కూల్ కి వెళ్ళినప్పుడు చదువుకున్నప్పుడు కొన్ని పుస్తకాలు పట్టుకెళ్లి వాళ్ళు, ఇప్పుడు మనకంటే చిన్నపిల్ల అయ్యుండి కూడా బోల్డ్ పుస్తకాలు, వాళ్ళ పరువు కంటే వాళ్ళ పుస్తకాలు ఎక్కువ ఉంటున్నాయి. ఆ మార్పు ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు మనం తక్కువ పుస్తకాలు పట్టుకెళ్ళినప్పుడు కూడా బాగా చదువుకుండే వాళ్ళు, ఇప్పుడు ఎక్కువ పుస్తకాలు పట్టుకెళ్ళినప్పుడు కూడా పాపం చదవలేకపోతున్నారు, బాధపడుతున్నారు. ఇందులో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఒకటి రెండు ఏంటంటే, అందరూ కూడా తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ చదువులు అంటున్నారు, తర్వాత ఇతర దేశాలు చదివించడం అంటున్నారు. అలాగే అలా కాకుండా లోకల్లో చదివించి బోర్డు స్కూలు అని గవర్నమెంట్ స్కూల్ అనే చిన్న భావన లేకుండా, అన్య భావన లేకుండా చదువుకోవాలంటే వాళ్ళలో ఎలాంటి పరివర్తన చేస్తారు మీరు? ఈ రెండు కోసం సమాధానాలు చెప్పండి, రేడియోలో వింటారు. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, త్రిమూర్తులు గారు వింటూ ఉండండి, చెప్తారు. ఓకే అమ్మా, సతీష్ గారు ఉంటారు సార్, శోభారాణి గారు ఉంటారండి. విద్యార్థుల పుస్తకాల బరువు గురించి అడిగారు, పాతకాలానికి ఇప్పటికి కాలానికి. ఈ పాతకాలంలో పుస్తకాల బరువుకి ఇప్పటికి ఒక చిన్న అంశాన్ని కూడా గమనించాలి. పాతకాలంలో ఊర్లో స్కూల్స్ ఉండి, ఊర్లో స్కూల్స్ వేరే ఊరికి వెళ్ళడం అనేది చాలా తక్కువ, కొన్ని విలేజ్ వాళ్ళు తప్పించి ఊర్లో స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఉదయం పూట వెళ్ళి బుక్స్ వెళ్ళి తీసుకొని వెళ్ళి, ఉదయం టైం టేబుల్ కావడంగా బుక్స్ తీసుకొని వెళ్ళి, మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి, మధ్యాహ్నం సిలబస్ కి పీరియడ్స్ కి తగినటువంటి బుక్స్ కూడా తీసుకువెళ్ళారు. సో మనకి కనపడటం కూడా కొంత తక్కువగా కనపడేది బరువు. అది ఒక ఇప్పుడు ఏమిటంటే, మధ్యాహ్న భోజనం కూడా స్కూల్లోనే చేస్తున్నాం. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద ఎక్కువ మంది పిల్లలు మధ్యాహ్నం భోజనానికి తీసుకొని వెళ్తున్నారు. సో ఇంటికి వెళ్ళడం రావడం లేకపోయేసరికి రెండు పూటల పుస్తకాలు బరువు ఒకటి కనపడుతుంది, అదొక మార్పు. ఇక రెండవది వచ్చేసరికి కాలం కూడా మారింది. పాతకాలం ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి సబ్జెక్టుల్లో. అంతకు ముందు కాలంలో కంప్యూటర్స్ లేవు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చాయి. అట్లా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ కూడా పెరిగాయి, విద్యార్థుల యొక్క ఐక్యూలు కూడా పెరిగాయి, విద్యార్థులు ఎక్కువ నాలెడ్జ్ తీసుకునే స్థితిలోకి పిల్లలు వచ్చారు. విద్యార్థులు ఎక్కువ నేర్పాలనేటువంటి ఉద్దేశంతో సిలబస్లను కూడా కొంచెం కాబట్టి ఆనేకారణంగా పుస్తకాల బరువు పెరిగింది. ప్రాక్టీస్ చేసేటువంటి పద్ధతులు, వర్క్ బుక్స్ లేవు ఇప్పుడు, పాతకాలంలో వర్క్ బుక్స్ లేవు. సో వర్క్ బుక్లకు సంబంధించిన బరువు పెరిగింది. అట్లా
కొన్ని మార్పులు సమాజానికి కాలానికి అనుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా పుస్తకాల బరువు పెరిగింది. అయితే త్రిమూర్తి గారు అడుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే బరువు తగ్గించటానికి ఎలా అంటున్నారు. బరువు పెరగటం అన్నది అనివార్యం. బరువు తగ్గించటానికి విద్యావేత్తలు చాలా ప్రపోజల్స్ చేసి ఒకే పుస్తకంలో వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులను తీసుకొచ్చి సెమిస్టర్ విధానాలను తీసుకురావడానికి, అదేవిధంగా స్కూల్స్ వాళ్ళకి అల్మరాస్ ఏర్పాటు చేసి మొయ్యకుండా వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకం అవసరమైనటువంటి మూడు పుస్తకాలు ఇంటికి తీసుకురావడానికి, ఇటువంటి కొన్ని ప్రపోజల్స్ ని ఇప్పుడు చర్చలో కొన్ని కొన్ని ప్రైవేట్ కాన్వెంట్స్ వాటిని పాటిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ స్కూల్స్ లో కూడా కొన్ని కొంతమంది ఔత్సాహికమైనటువంటి విద్యావేత్తలు ఉపాధ్యాయులు టీచర్స్ హెడ్ మాస్టర్స్ వాటిని అలౌ చేస్తున్నారు. అట్లా అట్లా కొన్ని మార్పులకి కాలానుగుణంగా మార్పులు జరుగుతున్నాయి. వాటిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి మార్పులు వచ్చే విధంగా మనం కూడా వెయిట్ చేద్దాం అటువంటి వాటి కోసం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి, శోభ గారు, మణికంఠ మాట్లాడుతున్నాను. మణికంఠ గారు, ఇవాళ పిల్లల చదువుల గురించి వాటి గురించి మనకు ఒక మరి సార్ ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు, మరి వాళ్ళతో ఏమన్నా మాట్లాడతారా మీరు? ఓకే అండి, చెప్పండి, అడగండి. సతీష్ గారు, హలో. మణికంఠ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి, నేను చెక్కపరిచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు పిల్లలకి హలో మణికంఠ గారు, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు పిల్లలకి 10th క్లాస్ ఆపారు కదా ఎగ్జామ్స్? అది ఇందాక చెప్పారండి, ఇందాక చెప్పారు, మరి మీరు వినలేదేమో, దాని గురించి కూడా ఇందాక చెప్పడం జరిగింది మణికంఠ గారు. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థుల గురించి వాళ్ళ చదువు గురించి చెప్పారు, వాటి గురించి చెప్పేశారు. ఇంకో ప్రశ్న ఏదైనా అడగండి. ఇప్పుడు 9th క్లాస్ కూడా ఇప్పుడు ఇంత ఆఖరు ప్రకారం అన్నారు కదా, ఇప్పుడు ఎవరైనా సరే ఆఖరు ప్రకారం అంటే కొంతమంది తక్కువ ఉంటది, కొంతమందికి ఎక్కువ ఉంటది, అది ఎలా మీరు నెక్స్ట్ 10th కి క్లాస్ కి ప్రొవైడ్ చేస్తారు? ఓకే మణికంఠ గారు, చెప్తూ ఉంటారు సార్, చెప్తూ ఉంటారు, మీరు రేడియోలో వినండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, శోభ గారు. ఓకే థ్యాంక్ యూ, చెప్పండి సార్. థ్యాంక్ యూ. 1 నుంచి 5 వరకు మనకి పరీక్షలు అయిపోయి వాళ్ళందరికీ కూడా మనం ప్రమోషన్స్ జరిగిపోతాయి, పరీక్షలు అయిపోయినాయి కాబట్టి. 6 నుంచి 9 వరకు ఆల్ పాస్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆల్ పాస్ విద్యార్థి ఎవరైతే స్కూల్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా పాస్ చేసి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తారు. అప్పటి నుంచి మినిమం పర్సంటేజ్ చూసుకున్నారు, అది కూడా రెగ్యులర్గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రమోషన్ ఇచ్చేస్తారు. తక్కువ అటెండెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి నిబంధనల ప్రకారం గవర్నమెంట్ మెడికల్ సర్టిఫికేట్స్ కొన్ని మీ పాఠశాలలో కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఆ కాండనేషన్కి సంబంధించినటువంటి వివరాలు హెచ్ఎంస్ తెలియజేస్తారు. వాటిని తీసుకుని మీ విద్యార్థులను కూడా మీ పిల్లలను కూడా ప్రమోట్ చేయవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. 6 నుంచి 9 వరకు అందరు విద్యార్థులు, తర్వాత తరగతులకు దాని గురించి కంగారు లేదు. ప్రమోట్ చేసేస్తారు. ఓకే సార్, మనకు ఆత్మీయులు కూడా వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి, వై వెంకటరెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, తెలంగాణ భారతదేశం నుంచి. వెంకటరెడ్డి గారు మీకు వెల్కమ్ అండి, మనకి సతీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరికొండ సతీష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ఎందుకు ఇంత ఆప్యాయంగా మిమ్మల్ని పలకరించానంటే మీరు గతంలో నాకు న్యూస్ రీడర్ గా తెలుసండి. మీ వార్తలు మేము హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఒక మంచి తిగని వాయిస్ లో వార్తలు చదవటంలో మీకు మీరు సాటి అండి. సో మీరు అది కంటిన్యూ చేస్తూనే మీరు ఏ పనైనా చేస్తే బాగుండేదేమో అనుకున్నా నేను. మరి ముందు ముందు మళ్ళీ ఏమైనా అలా న్యూస్ చదివే అవకాశం ఏమన్నా ఉందా? మీ వాయిస్ ని రోజు మేము వినగలిగే భాగ్యం ఉందా? ఇది క్వశ్చన్ అండి. తప్పకుండా, ఇప్పుడు వారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కూడా. ఎందుకంటే నాకు మీ వాయిస్ అనేది చాలా ఇష్టం అండి. మీరు వార్తలు చదువుతున్న రోజుల్లో
మన నువ్వే కావాలి హీరో తరుణ్ వాయిస్ కి మీ వాయిస్ కి కొంచెం ఆ ఈ కలయిక అనేది ఉండేదండి కొద్దిగా ఓకే థాంక్యూ దీనికి సమాధానం చెప్పండి నేను రేడియోలో వింటాను ఓకే థాంక్యూ రెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ అండి బై అండి చెప్పండి సతీష్ గారు మరి మీరు ఎప్పుడు మీ వాయిస్ ని చెప్పండి మేడం థాంక్యూ వెరీ మచ్ మీ అభిమానానికి థాంక్యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు అది ప్రవృత్తి ఇప్పుడు వృత్తి మీద బాధ్యతల్ని ఎక్కువ పెట్టాలి ఉన్నాయి విద్యార్థుల భవిష్యత్తుకి నా వృత్తి అంకితం కాబట్టి దాంట్లో వెళ్ళాలి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా రేడియోలో న్యూస్ రీడర్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు న్యూస్ రీడర్ గా నాకు అక్కడ పర్మనెంట్ కార్డు అయితే ఈ ఒక్క ప్రాబ్లం తోనే వృత్తికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ వస్తాయి మాత్రమే దాన్ని దూరం అయ్యాయి ఇంకో మా మిత్రులందరినీ కూడా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను థాంక్యూ సార్ ఓకే అండి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు నమస్తే అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరండి అనురాధా అనురాధా కాదండి నా పేరు సుబ్బలక్ష్మి మేడం సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం మేడం విజయవాడ నుంచి అండి చెప్పండి సార్ ఉన్నారు ఏమన్నా అడుగుతారా మేడం మా ప్రశ్న ఏంటంటే హలో అడగండి అడగండి సతీష్ గారు ఉన్నారు అడగండి నమస్తే సతీష్ గారు ఇప్పుడు మనకి ప్రస్తుత విద్యా విధానంలో పుస్తకాల బరువు పెరిగింది మరి సిలబస్ పెరిగింది పుస్తకాల బరువు పెరిగింది పిల్లలు బడ్డంతంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అయినా కూడా సమాజంలో మరి నైతిక విలువల పతనం అనేది మనం చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో నైతిక విలువలు నిర్దయమైపోతున్నటువంటి ఇవాళ సామాజిక పరిస్థితుల్లో ఉపాధ్యాయులంగా లేదా మరి సిలబస్ పరంగా గాని మనం ఎలాంటి మార్పులు మీరు మీ వికాసం ద్వారా సూచిస్తారు ప్రభుత్వానికి ఎలాంటి సిలబస్ ఉంటే పిల్లల్లో మళ్ళీ సామాజిక విలువలు పెరుగుతాయి దేశభక్తి పెరుగుతుంది అనే దాని గురించి అడుగుతున్నాం సార్ నమస్తే చాలా మంచి ప్రశ్న వేశారండి నిజంగా సతీష్ గారు చెప్తారండి వింటూ ఉండండి థాంక్ యూ వెరీ మచ్ మేడం థాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అండి చెప్పండి సతీష్ గారు ఇది కూడా ఉంది థాంక్యూ మేడం సుబ్బలక్ష్మి గారు ఓకే ఓకే మేడం థాంక్ యూ సుబ్బలక్ష్మి గారు మీరు కూడా ఉపాధ్యాయుడి ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే మన భారతదేశంలో నైతిక విలువలకి భారతదేశంలో దేశభక్తికి కొదవ లేదు తక్కువ అయిపోయింది అని చెప్పి మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు నేరాల రేటు కానీ కుటుంబ జీవన విధానాలను కానీ వేరే దేశాలతో పోల్చుకుంటే ఈ రోజుకి కూడా మనం ఉన్నత స్థానంలో ఉన్నాం ప్రస్తుతం మనం గమనించాల్సినటువంటి అంశం ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనం నైతికంగా కానీ సమాజ బాంధవ్యాల రూపంలో కానీ మనం ఉన్నత స్థానంలోనే ఉన్నాం ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారి వచ్చింది కరోనా అనేటువంటి మహమ్మారి ఈ మహమ్మారిలో ఎంత మంది పేదలకి ఏ విధంగా సహాయం చేస్తున్నారో మనం పేపర్లో చూస్తూ ఉన్నాం ఈ మొరాలిటీ ఉండేనే జరుగుతుంది అది మొరాలిటీ లేకపోతే ఇట్లా జరగదు అది కోట్ల రూపాయలు విరాళాల రూపంలో స్వచ్ఛంద సంస్థలు కానీ పరిశ్రమలు కానీ అందిస్తున్నాయి అదేవిధంగా గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ మనుషులు కానీ ప్రజలు కానీ విరాళాల రూపంలో ఎంతో అందిస్తున్నారు అది ఎవరికోసం అని చేస్తున్నారు దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఉపయోగపడటం కోసం చేస్తున్నారు అంటే ఆ సందర్భంలో మనం గమనించాల్సింది ఏమిటంటే దేశభక్తి ఉంది దేశంలో ప్రజల పట్ల ఒక ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి లేవు అనేటువంటి భావాన్ని మనం లేదు ఫస్ట్ రెండవది మోరల్ వాల్యూస్ ని పెంచడం కోసం ఏం చేస్తున్నాం మోరల్ వాల్యూస్ వివిధ దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నట్లే లెక్క దాన్ని కూడా తప్పనిసరిగా ప్రజలందరూ ఒప్పుకోవాలనే అనుకుంటాం ఎందుకంటే పాజిటివ్ దృక్పథంతో మనకి లేదు అనుకుంటే ఇంకా లేకుండా పోతుంది ఉంది అనుకుంటే ఇంకా పెంచుకోవటానికి మనకి ఒక సంతృప్తికరమైనటువంటి ప్రయత్నాలను చేస్తాం పాఠ్యాంశాలలోనే రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి అయితే రామాయణాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం రామాయణం ఉన్నటువంటి
న్యాయం పెంచడానికి ప్రభుత్వం విద్యా విధానం ద్వారా ప్రయత్నం చేస్తుంది. అనేక మంది ప్రవచనకర్తలు వీడియోల్లో టీవీల్లో రకరకాలైనటువంటి క్రమాలను చేస్తున్నారు అనేటువంటి మనం అసలు మర్చిపోవాలి. ఫస్ట్ సమాజంలో అన్ని నేరాలు జరుగుతాయి, వాటి యొక్క రేట్ అవి కంట్రోల్ చేయగలిగినట్టున్నాయా, అవి అదుపులో ఉన్నాయా లేవా అన్నది కూడా గమనించాలి. ఆలోచన తన కోసమే మనం విజ్ఞానం పెంచుకోవాలి. ఆ విజ్ఞానం వివేకం పెంచుకుంటేనే మనిషి ఆలోచన కరెక్ట్ గా సహాయం మనం విజ్ఞానవంతులుగా ఉండాలి. సహాయం చేయకపోతే మృగాలకెన్నో మనుషులకి తేడా ఉండదు. పక్క దాంట్లో లాక్కుంటుంది. మన దేశంలో అట్లా ఆహారం లాక్కునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మనం చాలా అదుపులో ఉన్నట్లుగానే లెక్క, కంట్రోల్ గా ఉన్నట్టుగానే లెక్క. అయితే సాటిస్ఫై అవ్వకూడదు, పెంచుకోవాలి. ఇంకా మానవీయ విలువలను పెంచుకోవాలి. ఇంకా మొరల్ వాల్యూస్ ని పెంచుకోవటానికి మన విద్యా వ్యవస్థే మనకి మార్గం. ఇంకా అంతకు మించినటువంటి మార్గం ఉండదు. వ్యవస్థలో కాలానుగుణంగా రకరకాలైనటువంటి పాఠ్యాంశాలని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఉపాధ్యాయులుగా, ముఖ్యంగా ఉపాధ్యాయులుగా, మీరు ఉపాధ్యాయుని సుబ్బలక్ష్మి గారు, ఉపాధ్యాయులు తమ పాఠాల్లో వాటిని జోడించి బోధించి సిలబస్ లో వాటిని ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ని మనం వాడతామో వాటిని వాడుకొని అనేక రకాలైనటువంటి సామాజిక అంశాలను విద్యార్థులకు వివరించినట్లయితే భారతదేశం మరింత శక్తివంతంగా అవుతుంది, మరింత నైతికంగా అవుతుంది, మరింత దేశభక్తికరంగా అవుతుంది. ఇప్పటికీ తగ్గిపోతున్నాయి అనేటువంటి వాదనతో నేను ఇంకా పెరగాలి అనేటువంటి వాదనతో ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే సార్, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే అండి శోభ గారు. నమస్తే సార్ సతీష్ గారు. వాణి గారు మాట్లాడండి. నమస్తే అండి, బాగుందండి. అయితే ఇది వరకు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎలా స్టార్ట్ చేసామంటే మాతృదేవభవ, పితృదేవభవ, ఆచార్య దేవభవ అని స్టార్ట్ చేసేవాళ్ళమండి. మేము దీంతో స్టార్ట్ చేసేవాళ్ళం. వాటికి విలువలు ఇచ్చి మేము ఎదిగిన కొద్దీ వాటిని గుర్తించి మేము అలా అననిస్తూ ఉండేవాళ్ళమే. ప్రస్తుతానికి పిల్లలు ఎలా అంటే దండం పెట్టడం అనేది ఏదో లాగా చదువులు ఎక్కువ అవుతున్న కొలది వారి ప్రవర్తన తీరు బాగోట్లేదు. అయితే ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో కొత్తగా ప్రవేశపెట్టగలిగితే చిన్నప్పటి నుంచి మీ తల్లిని తల్లి, చెల్లిని చెల్లి, అక్కని అక్కని, తోటి విద్యార్థిని మర్యాదిస్తూ మంచి మంచి విషయాలతో వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి పెద్ద అయ్యే వరకు అలాగే వస్తే విద్యా విధానంలో మార్పులు రావడమే తర్వాత సభ్య సమాజంలో మంచి పేరు వస్తుంది. ఒకరికి ఒకరు ఎదురు పడేటప్పుడు కూడా మర్యాదతో ఉండి ఈ అత్యాచారాలకి దూరం అవుతారేమో అని చెప్పి నా అభిప్రాయం అండి. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. హలో హలో వాణి గారు. వాణి గారు చెప్పండి. మేడం వాణి గారు చెప్తారండి, వింటూ ఉండండి. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాణి గారు చెప్పండి. సతీష్ గారు. మేడం వాణి గారు ధన్యవాదాలండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ నేర్చుకున్నటువంటి అంశాలని ఇప్పుడు నేర్తున్నాం స్కూల్స్ లో, ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే సామాజిక మాధ్యమాల ప్రభావం ఇప్పుడు ఎక్కువ ఉంది, అప్పుడు సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ ఉంది. ఇప్పుడు స్కూల్లో అంశాలకి ఎక్కువ ప్రభావం ఉండేవి. స్కూల్లో చెప్పిన అంశాలతో పాటు ఇప్పుడు టీవీల్లోను లేకపోతే మొబైల్ ఫోన్స్ లోను వచ్చేటువంటి అంశాలకు కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం పేరెంట్స్గా కానీ టీచర్స్గా కానీ కంటిన్యూయస్గా మంచి విషయాల్ని బోధిస్తూ వెళ్ళడమే మార్గం. వాళ్ళకి కొన్ని విషయాల్ని రోజులకో మూడు రోజులకో వాళ్ళతో మాట్లాడుతూ చెప్పటం ఒక్కటే మార్గం. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎంతమంది మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు, ఎంతమంది టీవీలు చూస్తున్నారు, వాళ్ళలో ఎంతమంది తప్పులు చేస్తున్నారు, పర్సంటేజ్ ఆఫ్ ఎంత ఉంది. కాబట్టి మనం దాని గురించి భయపడద్దు, ఆలోచించాలి. ఇది పూర్తిగా దారి తప్పుతుంది అనేటువంటి భయపడదు, ఆలోచించాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పారు, ఎదురు పడితే నమస్కారం చెప్తారు అని. మా పాఠంలో అసెంబ్లీ టైంలో నమస్కారం రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పేటువంటి విధానాన్ని మేము పాటిస్తున్నాం. ఇప్పుడు మహా
అది కొంచెంతా పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తప్పదు, కొన్ని మంచి విధానాలు కాలానుగుణంగా మళ్ళీ కొనాలం సామాజిక మాధ్యమాల ప్రభావంతో వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మంచి విధానాలు ఆటోమేటిక్ గా ప్రజలు అవసరమైనప్పుడు తీసుకుంటారు. ఇటువంటి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. పాఠ్యాంశాలలో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా అంశాల్లో మాత్రం విధానాలకి చోటు ఉంది. ఇంకా రాబోయేటువంటి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాఠ్య పుస్తకాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా. అటువంటి సమయంలో ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి విధానాల్లో లోపాలు కానీ అనుగుణంగా ఇంకా కొత్త పాఠాలని గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు వీళ్ళ దగ్గర మైనటువంటి కేర్ ను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, మరి ఇప్పుడు నేటి విద్యార్థులకి మీరు ఉత్తమ విద్యను అందించలేకపోతున్నారు, ఉపాధ్యాయులపై బాగా ఒత్తిడే కారణం అనేది ఒక వాదన ఉందండి. అంటే ఎందుకంటే ప్రభుత్వం అమలు పరిచే విధానాలు అంశాలు చాలా ఉన్నాయి, వాటికి మీరు వీటిని వాటిని సరిపోల్చుకొని మీరు ఉత్తమ విద్యను అందించటంలో చాలా కష్టపడుతున్నారు, మాకు ఈ ప్రభుత్వ విధానాలే కారణము అని టీచర్స్ అందరూ కూడా అంటున్నారండి. మరి దీన్ని గురించి మీరేం చెప్తారు? అట్లాంటిదేమి ఉండదండి. ఎందుకంటే ఉత్తమ విధానాలు ఉత్తమ విద్యా బోధన అందించడానికి ఒక టీచరు స్కూల్ కి వెళ్తారు. స్కూల్ కి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్ని తట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటున్నానంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ కానీ మనకి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్ కానీ, అంటే విద్యార్థులు 100 మంది 100 మంది ఐక్యూ ఒకే రకంగా ఉండదు. 100 మంది తీసుకునేటువంటి తీసుకునే నాలెడ్జ్ ఒకే రకంగా ఉండదు. వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటువంటి నాలెడ్జ్ ఒకే లెవెల్లో ఉండదు, రకరకాలుగా ఉంటుంది. ఒకడు 10 రోజులకి రాగలిగితే ఒకడు 1 రోజులో రాగలుగుతాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి పర్సంటేజ్ తో పోల్చి చూస్తే ఏమిటంటే ఇంతకు ముందు చదువుకునేటువంటి పిల్లలు తక్కువ ఉన్నారు, ఇప్పుడు చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో ఆటోమేటిక్ గా పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. మనకి మన రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు సైంటిస్టులుగా డాక్టర్లుగా వివిధ ప్లేసుల్లో ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు నిలదొక్కుని ఉంటున్నారు. అంటే ఆ ఒత్తిడి అనేటువంటిది ఉపాధ్యాయుల మీద ఎప్పుడైనా కానీ కాలానుగుణంగా జరిగేటువంటి మార్పుల్లో ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు పాఠం ఒకటే చెప్పాలి, ఇప్పుడు వివిధ రకాలైనటువంటి యాప్ల్లో ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఇంతకుముందు యాప్లు లేవు, ఇప్పుడు యాప్లు వచ్చినాయి. ఇంతకుముందు పేపర్ మీద నెలకొకసారి మేము రిపోర్ట్ పంపించాం. ఇప్పుడు మాసాంతపు రిపోర్ట్ కాదు, ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ పంపించాలి. ఎందుకు పంపించాలి? దీనికి అనుగుణమైనటువంటి ప్లానింగ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇంకా కొత్త సౌకర్యాలను కల్పించాలి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. 1 రోజులైన తరువాత మనము ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంతమంది బియ్యం ఇచ్చాము, ఇంతమంది గుడ్లు ఇచ్చాము, ఇంతమంది చిక్కీలు ఇచ్చాము అని మనం 4 రోజుల తర్వాత చెబితే దాని మీద ప్లానింగ్ అయ్యి మళ్ళీ విద్యార్థులకు అందే సౌకర్యాలు ఇంకొక నెల పడతాయి. అలా కాకుండా ఈరోజు కనుక మనం ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేసినట్లయితే రేపటికే ప్లానింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక 4 రోజుల్లోనే విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలను అందించడానికి అవకాశం ఉంటుంది. అది భౌతిక సౌకర్యాలే కాదు, విద్యకు సంబంధించినటువంటి సౌకర్యాలను కూడా అందించాలి. మారుతున్నటువంటి కాల పరిస్థితుల్లో సాంకేతిక విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకునే క్రమంలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందించాల్సిందే. అందించడం కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఈ పని ఒత్తిడి తగ్గించడం సూచన. హలో, హలో సతీష్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. ఓకే చెప్పండి. వినపడుతుందా మేడం? చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తాను. ఓకే, సాంకేతిక అంశాలని వస్తున్నప్పుడు సాంకేతిక అంశాలను తీసుకోవాలి అంటే కొంచెం ఒత్తిడి భరించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేయాలి, విద్యార్థులకు సేవ చేయాలి అని ఒత్తిడి తప్పనిసరి. ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలను మనం సంక్షిప్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తున్నారు కూడా,
ఇది ఓన్లీ వాదనే తప్ప ఎక్కడా కూడా మీకు ప్రభుత్వ కార్యక్రమాలు ఆగినటువంటివి అందలేదు అన్నటువంటివి రిపోర్ట్స్ ఎక్కడ మీకు కనపడవు. కరోనా టైంలో కూడా మా ఉపాధ్యాయులు గ్రామాల్లో రేషన్ అందించారు, ఒక పెద్ద సక్సెస్ అది. ఎక్కడ కూడా ఆగలేదు అది. ఎక్కడ ఉన్నైనా సరే రేషన్ బియ్యం అందించారు, పేద విద్యార్థులకి గుడ్లు అందించారు, చిక్కీలు పప్పుండలు అందించారు. ఇంత కరోనా సమయంలో ఆంక్షలు ఉన్నటువంటి సమయంలో కూడా వీళ్ళు అందించారు. అంటే అది చేస్తున్నారు, అంటే సక్సెస్ అవుతుంది పనిచేసే నిజంగా. దాన్ని ఒత్తిడిని మించి చేయగలిగిన అయితే ఇప్పుడు మీకు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయులుగా మేము ఆ ఒత్తిడిని తట్టుకుంటూనే మేము విద్య బోధించాలి, చక్కగా వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఒక నిర్ణయం మీకు ఉంది. మీ ఉపాధ్యాయులు అందరూ కూడా అలాగే చేస్తున్నారని మీ మాటల ద్వారా అర్థమైపోయిందండి మాకు. మరి ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్స్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎంత వరకు ఫలితం ఉంటుందంటారు? అంటే అర్థమైంది కదా సార్, మీకు అర్థం కాకుండా ఎందుకుంటుంది? ట్రెడిషనల్ మెథడ్స్ అంటే బట్టి పల్లె వల్ల వేయటం అనే పద్ధతులు ఉన్నాయి, పాత పద్ధతులు. మరి అలాంటి పద్ధతుల్ని ఇప్పుడు పిల్లలకు ఉపయోగిస్తే ఎంత వరకు ఫలితం ఉంటుంది? అయితే ఇక్కడ అసలుకి పాత పద్ధతుల్ని పాటించటం చాలా తగ్గింది. ప్రభుత్వ స్కూల్స్ దగ్గర చెప్పేది రకరకాలైనటువంటి ప్రభుత్వం రకరకాలైనటువంటి టీచింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తుంది, సమ్మర్ లో ఏర్పాటు చేస్తుంది, సెలవుల్లో, దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో. దానికి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాఫ్ట్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, క్లిప్, క్లాప్, ఇప్పుడు ఆంగ్ల మాధ్య బోధన, ఇలా రకరకాలైనటువంటి ట్రైనింగ్ టెక్నిక్స్ ని గవర్నమెంట్ ఉత్తమ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మండల స్థాయి, గ్రామ స్థాయి టీచర్స్ అందరికీ అందిస్తుంది ఇప్పటి వరకు. సో వాటిని అన్నింటినీ కూడా 100% కాకపోయినా 50-60-70% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ట్రెడిషనల్ మెథడ్స్ కి భిన్నంగా ఇంతకుముందు పలకా బల్పం పెట్టుకొని రాసేవాళ్ళం, బోర్డు మీద చాక్ పీసులతో రాసేవాళ్ళం. ఇప్పుడు ఏ పాఠశాలకైనా వెళ్ళండి, మీరు మీ ఊర్లో ఉన్న పాఠశాలకైనా వెళ్ళండి, చార్ట్స్ ఉంటాయి కంపల్సరీ. ఇదివరకు రోజుల్లో చార్ట్స్ చాలా తక్కువ వాడేవాళ్ళం, ఇప్పుడు కంపల్సరీగా చార్ట్స్ ఉంటాయి. ఫ్లెక్స్ బోర్డ్స్ ఉంటాయి ప్రతి పాఠశాలలో. ప్రతి పాఠశాలలో కూడా రేడియో ఉంది, ఈరోజు రేడియోలో వచ్చేటువంటి లెసన్స్ ని మనం వినిపించడానికి. సో ట్రెడిషనల్ మెథడ్స్ తో పాటు మెథడ్స్ ను కూడా పాఠశాలలో బోధిస్తున్నాం. విసిఆర్లో ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. వెల్కమ్ అండి వీరేంద్ర గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి, మనకి సతీష్ గారు ఉన్నారు, సార్ ఉన్నారు, మరి మీరు మాట్లాడండి. సతీష్ గారు నమస్తే అండి, గురు సామాన్య. నమస్తే మేడం. సార్ ఇప్పుడు చదువుకుని కొంత పొజిషన్కి వచ్చిన తర్వాత ఉద్యోగం రాలేదనుకోండి, ఒక అంటే ఒక కొన్ని కోర్సులు కంప్లీట్ అయిపోయిన తర్వాత అతను ఉపాధి కోల్పోయి ఏం చేయాలో తెలియక అతని దగ్గర ఉన్న విద్యనే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ జనాల దగ్గర డబ్బులు లాగేస్తుంటాడండి. విద్య చెప్పడం తక్కువ, డబ్బులు లాగేయడం ఎక్కువ. ఆయన్ని ఉపాధ్యాయుడిగా కొలవచ్చు అంటారా? వీరేంద్ర గారు మీకు భలే భలే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయండి. మీ దగ్గర హలో సార్ చెప్పండి. హలో హలో చెప్పండి. అదేనండి, అదే అంటే ఉపాధి అవకాశం ఏమీ లేక ఏం చేయాలో తెలియక పెట్టుబడి లేక పెట్టాడు, బడే పెట్టుబడి అది నాకే రాబడి అని చెప్పేసి ఒక వ్యవహారం సృష్టించి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్ క్రియేట్ చేస్తారు, బుక్స్ నా దగ్గరే కొనాలంటారు, తప్పనిసరిగా అవసరం లేనివి అవసరం ఉన్నాయి అన్ని అక్కడే తీసుకోవాలి, ఇవన్నీ ఓవర్ రేట్లు ఉంటాయి. ఒక రకమైన మోనోపాలిగా విద్యను వంక పెట్టుకుని డబ్బులు లాగుతూ ఉంటారు, అది ఎంతవరకు సమంజసం అంటారని నేను అంటున్నా. అంటే మాలాంటి వాళ్ళు అనుకోండి పర్వాలేదు, చదువుకోలేని అయితే పర్లేదు, చదువుకున్న వాళ్ళు ఎలాంటి పని చేస్తే ఎలా వాళ్ళని సమాజంలో మరి గుర్తించాలి గౌరవంగా అని నా ఉద్దేశం. హలో ఈ మేడం సార్ వినపడుతుందండి, చెప్పండి. ఈ విద్యా విధానం ఒక 10 సంవత్సరాల నుంచి
ప్రైవేటైజేషన్ ఎక్కువైంది. ప్రభుత్వ విద్యా విధానం, అంతకుముందు ప్రభుత్వ విద్యా విధానం మాత్రమే మేజర్గా ఉండేది, ఆ తర్వాత ప్రైవేటైజేషన్ అయింది. ప్రైవేటైజేషన్లో విద్యని ప్రైవేట్ స్కూల్స్ పెట్టినట్లయితే ఎక్కువ మందికి విద్య అందించడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది విద్యార్థులు అందుబాటులో ప్రభుత్వం పెట్టలేనటువంటి ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకి ఎక్కువ సంఖ్యలో పర్మిషన్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పోకడలు వస్తున్నాయి. వాటిని నియంత్రించడానికి ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని మరింత కట్టుదిట్టంగా అమలు చేసి ఇట్లా విద్యని దానికి సంబంధించినటువంటి ఉద్దేశం సాగేటట్లుగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు కూడా దానికి సంబంధించినటువంటి అంశాల మీద నాలెడ్జ్ని పెంచుకున్నట్లయితే ప్రశ్నించే ప్రభావం వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 1 అనేటువంటి విధానంలో ప్రభుత్వం విద్యార్థుల దగ్గర నుంచి ప్రైవేట్ పాఠశాల తీసుకున్నటువంటి ఫీజుల్లో 5-10% మాత్రమే యాజమాన్యం వాడుకోవాలి. మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా ఆ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాల కల్పనకి, ఉపాధ్యాయుల శాలరీస్కి, అట్లే విధంగా విద్యని ఉద్దేశించడానికి ఏర్పాటు చేసే పరికరాలకి అందించాలనేటువంటి ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని పాటించకపోవటం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఈ ప్రాబ్లం మీద ఇప్పటికే చాలామంది తల్లిదండ్రుల్లో వ్యతిరేక భావం వచ్చింది. ఆ వ్యతిరేక భావం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఫీజుల్ని కంట్రోల్ చేసేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకి ప్రభుత్వ ప్రైవేటు ప్రాథమిక స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు కూడా ఏర్పాటు చేయబోతుంది. ఆల్రెడీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ మీద ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఒక జీవోను కూడా పాస్ చేశారు. అది కూడా భవిష్యత్తులో పర్ఫెక్ట్ గా అమలయ్యి తల్లిదండ్రులందరూ కూడా సాటిస్ఫై అవుతారని ఆశిస్తాం. మనకు కూడా టైం ఎంతో లేదండి, ఒకే ఒక ప్రశ్న. మరి వొకేషనల్ ఎడ్యుకేషన్ ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు? మనకి హై స్కూల్ స్థాయి నుంచే వొకేషనల్ విద్య, వృత్తిపరమైన విద్యను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు? అవును మేడం, ఇంతకు ముందే గతంలోనే వొకేషనల్ విద్యని ప్రవేశపెట్టారు. మన పాఠశాలలో ఉన్నాయి, చాలా పాఠశాలలో వొకేషనల్ పాఠశాలలో కూడా, దాంట్లో టైలరింగ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వొకేషనల్ కోర్సుల్ని ప్రవేశపెట్టిన స్కూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా పాఠశాల వీర్లపాడు కూడా వొకేషనల్ పాఠశాల, అక్కడ కూడా వొకేషనల్ సంబంధించిన విద్య గత సంవత్సరం వరకు కూడా టీచర్ గారు ఉన్నారు. ఈ సంవత్సరం రిటైర్ అయిపోయారు, అది ఖాళీ అయింది. అయితే కాలక్రమంలో ఆ వొకేషనల్ విద్యని తల్లిదండ్రులు ఆదరించకపోవటంతో అది మూలన పడింది. కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో మూలన పడింది. తల్లిదండ్రులు ఎప్పుడైతే మాకు వొకేషనల్ విద్య కావాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారో, ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందజేస్తారో, ప్రభుత్వం కూడా ప్రజలకు కావాల్సినటువంటి విద్యను తీసు. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా కంప్యూటర్ విద్య మీద బాగా ఆసక్తిగా ఉన్నారు. సో కంప్యూటర్ విద్యని వొకేషనల్ విద్యలో భాగంగా కనుక మనం ప్రోత్సహించినట్లయితే మంచి స్థానిక స్థాయిలో వాళ్ళు ఉద్యోగాలు స్వయం ఉపాధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా అనేక పాఠశాలల్లో గతంలో నిట్ రూపంలో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి కంప్యూటర్ కోర్సులు నేర్పించింది ప్రభుత్వ పాఠశాలల్లో. మనకి సమస్య ఏమిటంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులకి ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు తెలియడం లేదు. ఇప్పుడు వొకేషనల్ పాఠశాలల గురించి ఉన్నాయి అన్న విషయం తెలియదు, కంప్యూటర్స్ ఉన్నాయి అన్నటువంటి విషయం తెలియదు. అలా తెలుసుకున్న రోజు ఇంతకు ముందు మన కాలంలో చెప్పినట్లుగా, ఆత్మీయులు చెప్పినట్లుగా ప్రభుత్వ పాఠశాలల వైపుకి ప్రైవేట్ పాఠశాలల నుంచి తల్లిదండ్రులు వచ్చేటువంటి అవకాశం. కాబట్టి మన పాఠశాలల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయనేటువంటిది కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు ప్రభుత్వ పాఠశాలని సమర్థించాలని కోరుతున్నాం. తప్పకుండా అండి, నిజమేనండి. ప్రభుత్వ పాఠశాలలు మరి తల్లిదండ్రులు కూడా ఆదరిస్తేనే మరి అవి కూడా చాలా చక్కగా రన్ అవుతాయని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను సార్. మరి చివరిగా అండి, మనకు టైం అయిపోయింది, చివరిగా నేటి విద్యార్థులకి మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? చక్కగా హలో చెప్పండి.
విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఉద్యోగాలు టార్గెట్ కాకుండా విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ విజ్ఞానం ద్వారా ఉపాధిని ఏర్పాటు చేసుకునేటువంటి కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. బిల్ గేట్స్ లాంటి ప్రముఖుల జీవితాలని మనం ఉదాహరణగా తీసుకోవాలి. వారు విద్యని ఏ విధంగా వాడుకున్నారు అభివృద్ధి చెందడానికి అనేటువంటి అన్నది చూసుకొని విజ్ఞానాన్ని పెంచుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు కాలర్ చెప్పినట్లుగా నైతిక విలువలను పెంచుకోవాలి, దేశభక్తిని పెంచుకోవాలి. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూచనలను కూడా ఖచ్చితంగా పాటించాలి. రోడ్ల మీద తిరగకుండా చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సతీష్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా శ్రోతలందరికీ తెలియజేశారు. అట్లాగే మీ యొక్క కాలాన్ని అంతా మాకు కేటాయించి మీరు ఇవాళ మాకు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొకసారి ధన్యవాదాలు మీకు. అదండి లిజినెస్, మీరందరూ ఇప్పటి చెప్పండి మీరేం చెప్తారు మా శ్రోతలకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు శ్రోతలకి, యాజమాన్యానికి, ప్రత్యేకించి శోభ మేడంకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి అదండి ఈరోజు మరి ఒక ఉత్తమ గురువుల గురించి మనం తెలుసుకున్నాము. మరి రేపటి షోలో కూడా మనకు ఒక సింగర్ తోటి మీ అందరికీ కూడా మంచి చక్కటి సాంగ్స్ వినిపించే ప్రయత్నం చేస్తాను. మరొక ఆత్మీయులతో మీ ముందుకు వస్తానని ఇప్పటి వరకు ఇప్పుడు విన్న ఈ విషయాలన్నీ కూడా పిల్లలందరూ కూడా అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చదువులకి ఉన్నత స్థానానికి వాళ్ళ పిల్లల్ని చేకూర్చాలంటే ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు అందరూ ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ రోజు నా షోకి నేను సైన్ అప్ చెప్పేస్తున్నాను. విను వినిపించు తెలుగు నరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.